నా పేరు గురం నరసింహ అన్నం ముల్కల్పల్లి గ్రామం జోగులమ్మ గద్వాల జిల్లా నేను ఒక 50 కిలోమీటర్లకు అప్ డౌన్ గురంని తిరుగుతున్నా సార్ నేను నాకు ఎందుకంటే నెలకు బండి ఉన్నప్పుడు 2000 పెట్రోల్ ఖర్చు అవుతుండే నాకు 2000 నాకు ఆదాయింది దానికి దాన తీస్తా ఉల్వధన సజ్జలు అని పెడుతుంటాను ఓన్లైన్ పొలానికి వెళ్ళినప్పుడు కూడా నేను దాని మీద వెళ్తా సార్ నేను లోకల్ గద్దాలు కొనుక్కున్న చుట్టుపక్కల బంధువులు ఇంట్లోకి పోయిన దాని గురం మీద వెళ్తుంటా సార్ నేను నాకు దాని మీద నా ఖర్చు మొత్తం ఆదాయింది సార్ అందుకే నేను దాని మీద బైక్ అమ్మేస్తాను సార్ గుర్రం వెళ్తున్నా కాబట్టి నాకు ఖర్చు మొత్తం మిగిలిపోతున్నా సార్ గుర్రం మీద తిరుగుతున్నా కాబట్టి ఇంతకుముందు పాత బండి స్ప్లెండర్ అమ్మేసిన పెట్రోల్ ధరలు పెరిగినామని దాన్ని అమ్మేసి మూల గుర్రం తిరుగుతుంటా సార్ నేను ఇక్కడ విలేజ్లకు మా గ్రామస్తులకు కానీ మా బంధువుల ఇండ్లకు పోయినా నేను గుర్రం మీద వెళ్తుంటా సార్ నేను గుర్రం మీద పోయి గుర్రం మీద వస్తున్నారు నిత్యం సరుకులకు కానీ కూరాలకు కిరాణం ఏం పోయినా గుర్రం మీద వెళ్ళి గుర్రం మీద వస్తున్నారు సార్ నేను డైలీ పనులేమో మళ్ళీ నా పొలాన్ని కూడా ఉన్నారు ఎకరాల పొలం ఉంది పొలాన్ని కూడా గుర్రం మీద పోతారు గుర్రం వస్తారు మధ్య మధ్యవర్తి కుటుంబం సార్ మేమంతా కూలీ సార్ వ్యవసాయం చేసుకుంటాము నాకు 4000 ఎంత మిగులుతుంది నీకు నెలకి నాకు నెలకు 2000 మిగులుతుంది సార్ దానివల్ల మీకు ఎంత లాభం ఏమైనా ఉపయోగమేనా 2000 మిగులుతుంది సార్ ఉపయోగం సార్ బైక్ ఉపయోగించండి గుర్రం వెళ్తుంటాను నా బాయ్ నాకు ఏం అవసరమున్నా దాని మీద కిరాణా మంగళ కానీ కూరాలు కిరాణం ఎన్ని ఏం అవసరమున్నా దాన్ని వెళ్తే తెచ్చుకుంటా సార్ నేను దాని మీద తెచ్చుకుంటాను మన ఫ్యామిలీతో పోవాలంటే ఎట్లా ఫ్యామిలీ ఏం లేదు సార్ నాకైతే బ్యాచిలర్ ఇంకా మ్యారేజ్ ఏం కాలేదు ఓకే దాని మీద వెళ్తున్నా తర్వాత భగవంతుడు ఉన్నాడు ఇంకా అయితే దాన్ని వెళ్తాను సార్ ఎక్కడ ఎన్ని కిలోమీటర్ల వరకు 50 కిలోమీటర్లు పోతా సార్ అప్పుడు ఇక్కడ బీచ్ పల్లి టెంపుల్ కానీ ఇక్కడ మామూలుగా పట్టు చుట్టుపక్కల గ్రామాలకు దాని మీద వెళ్తుందా సార్ బంధువులు ఏంటి దాని మీద వెళ్తుంది సార్ పెళ్లి చూపులకు ఏం పోలేదు సార్ దాని మీద వెళ్ళలేదు ఇంకా మామూలుగా వేరే బైక్ దాని మీద పోతా కానీ పెళ్లి చూపులు అయితే నేను దీని మీద పోతుంది మామూలుగా చిన్న చిన్న ఇక్కడ పక్కల చుట్టుపక్కల గ్రామాలకు కానీ దాని మీద గుర్రం మీద వెళ్తా సార్ పెళ్లి చూపులకు విన్నావా గుర్రం మీద చూపులకు ఏం పోలేదు సార్ ఎప్పుడు పోలేదు సార్ పోలేదు ఇంకా మామూలుగా బైక్ మీద ఆటో మీద వెళ్తా సార్ ఇంకా పెళ్లి చూపుల దానికంటే ఇంకైతే ఇప్పుడు దాని మీద ఏం వెళ్ళలేదు సార్ నేను వెళ్ళలేదు ఇప్పుడు మీ గుర్రం మీద పోతే నీకు ఎట్లా ఎట్లా అనిపిస్తుంది నీకేమనిపిస్తుంది నాకు ఎవరేమో నాకు తెలియదు సార్ నాకైతే ఫుల్ ఎనర్జీ ఉంటుంది దాని మీద వెళ్తాను ఒక ఆనందం నాకు దాని మీద వెళ్తున్నాను చాలా ఆనందం ఉంటుంది ఇప్పుడు ఒక కార్లో వెళ్తే ఎంతో ఫీలింగ్ ఉంటుంది నాకు దాని మీద పోతే నాకు అంత ఉత్సాహం ఉంటుంది ఎవరేమో పట్టించుకోను సార్ నేను నీకు ఎంత మిలుగుబాటు ఎంత అవుతుంది బాగా డబ్బులు మిగులుతున్నాయి బండి మీద పోతే ఎంత ఖర్చు వస్తున్నాయి బండి మీద అంటే ఇప్పుడు నాకు నెలకు 2000 పెట్రోల్ అవుతుంది దీని మీద నాకు 1500 పెడితే దానం వస్తుంది సార్ నాకు ఉల్వలు సజ్జలు దానాలు తీసుకున్నాయి ఇంకా ఇది సరిపోతుంది నాకు 1000 రూపాయలు ఖర్చు వస్తుంది దీని మీద దాని మీద 2000 ఖర్చు వస్తుంది అందుకే పాత బైక్ అమ్మేసిన 110 రూపాయలు పెట్రోల్ అయినాయి అమ్మేసి ఇంకా మామూలుగా సజ్జలు అవన్నీ కూడా పెడుతుంటా నేను 200 ఎకరాల పొలం ఉంది నాకు ఇంతప్పుడు పొలం పని పొలానికి వెళ్తుంటా నాకు ఒక 4 ఆవులు ఇట్లా పొలం పని చేసుకుని ఇంతప్పుడు ఇంకా ఇట్లా చూసుకుంటా సార్ నేను అసలు తిరుగుతుంటాను ఇంకా పెట్రోల్ ధరలు కూడా పెరిగింది కదా 10 రూపాయలు ఇక్కడ చూడు నా బండి స్పెండర్ బండి అమ్మేసి పాత బండి అమ్మేసినాను అమ్మేసి ఇంకా ఆర్సుమని తిరుగుతుంటా సార్ నేను గుర్రం మీద తిరుగుతుంటాను ఇంకా పెట్రోల్ ధరలు పెరిగినాయి కాబట్టి గుర్రం మీద 50 కిలోమీటర్లు కపాణం చేస్తుంటా సార్ నాకు చిన్నప్పటి నుంచి కోరిక నాకు ఆర్సుమని తిరగాల గుర్రం మీద తిరగాల ఒక కోరిక నాకు నెలలో ఎవరేమో నాకే కాదు నాకు సంతోషంగా తిరుగుతున్నా సార్ ఓకే ఇప్పుడు కూరగాయలకి సరుకులకి దీని మీద వెళ్తుంటా సార్ నేను కూరగాయలు అన్నీ కూడా దీని మీద చేసుకుంటాను మామూలుగా ఒకటి మన సిమెంట్ బ్యాగ్ కుట్టించుకున్నా దాని మీద అన్ని కూరగాయలు అయ్యాయి అని దాని మీద తెచ్చుకుంటాను నేను ఇంకా దీని మీద తిరుగుతుంటా దీని అన్ని తెచ్చుకుంటాను సార్ నాకు ఇతర సరుకులు ఏమో అన్ని గుర్రం అదే చెప్పు నువ్వు నేను ఎక్కువ సరుకులకు పోయినా అవుటికి పోయినా మొత్తం గుర్రం మీదనే పోతాను